నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రమేష్ రాఠోడ్ ప్రముఖ డాక్టర్ గారితో మనం ఉన్నాము. వారి నుండి మరి ఈ మధ్యనే మరి ఏదైతే కరోనా కేసులకు సంబంధించినటువంటి వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి నిపుణులు తెలియజేస్తూ వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి కరోనా నుంచి మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండాలంటే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? కరోనా అనేది మనం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినాం. థర్డ్ వేవ్లో వచ్చినట్టే ఇప్పుడు కూడా, ఇప్పుడు వచ్చేది కూడా అంత ప్రమాదకరమైన కరోనా ఏం కాదు ఇది. దీనికి మనం చేయవలసిందంటే గుంపులుగా గుమిగూడకుండా ఉండడం, ఒకవేళ గుంపులుగా ఉన్నట్లయితే మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత అంటే శానిటైజర్ వాడడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ మనం గత కరోనా కాలంలో కూడా మనం చేసినవే. మళ్ళొకసారి జాగ్రత్తతో అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాం. ఈ కరోనాకు సంబంధించి ప్రతి పిఎస్సిలో ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంది. జ్వరము, దగ్గు, జలుబు ఇట్లా ఈ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళినట్టయితే అనుమానితులకు కరోనా టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో. ఒకవేళ పాజిటివ్ ఉన్నట్టయితే హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వ పరంగా మనకు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో మోర్తాడు, బాల్కొండ మరియు ఆర్మూర్ మూడు వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో ఆక్సిజన్ బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఒకవేళ గర్భవతులు కూడా ఎవరికన్నా డెలివరీ టైంలో కరోనా సోకినట్టయితే ఏరియా హాస్పిటల్లో వాళ్ళకి ప్రత్యేకంగా వార్డు పెట్టి డెలివరీలు చేయించాలని కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో కరోనా గురించి ఆందోళన చెందకుండా మనం ముఖ్యంగా మన వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం ఇట్లాంటివి తప్పకుండా చేయాలి. జ్వరము, జలుబు, దగ్గు ఉన్నట్టయితే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకొని మందులు వాడాలి. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. గత కరోనా కాలంలో ఈ ప్రాంతంలో తమరు డిప్యూటీ డిఎంహెచ్ఓగా చాలా మరి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి తమరు సిబ్బందికి కానీ ప్రజలకు కానీ కూడా మరి తెలియజేసి మరి ఈ ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు కాకుండా చాలా ప్రజలను కూడా కాపాడినట్టు చాలామంది చెప్పుకుంటుంటారు. అంతేకాకుండా ప్రస్తుతము ఆర్ము డివిజన్ ప్రాంతంలో మరి ఒక డెంగ్యూ కేసు గతంలో నమోదైనట్టు, మరి ఈ డెంగ్యూ కేసుకు మరి ప్రస్తుతము ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలని తమరు చెప్తా ఉన్నారు. ఈ డెంగ్యూ కోసం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అన్ని గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ డెంగ్యూ అనేది మనకు ఈ టైగర్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మస్కిటో, ఈ దోమ ఓన్లీ మంచినీటి నిల్వల మాత్రమే పెరుగుతుంది. సో మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంటి చుట్టూ ఏమన్నా మంచినీటి నిల్వలు ఉన్నట్టయితే వాటి మీద మూత పెట్టడం కానీ, ప్రతి శుక్రవారం కడిగి బోర్లు వేయడం, ఒకరోజు డ్రై చేయడం, దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. డ్రైనేజీలు కూడా ఏమైనా బ్లాక్ ఉన్నట్టయితే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. జ్వరం అనుమానం ఉన్న వాళ్లకు మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పిఎస్సి నుంచి మనం టీ హబ్కు బ్లడ్ శాంపుల్ పంపిస్తాం. ప్రతిరోజు నిజామాబాద్ టీ హబ్కు పంపిస్తాం. దాంట్లో కూడా మనం అనుమానితులవి ఈ డెంగ్యూ బ్లడ్ శాంపుల్స్ పంపిస్తే ఆ టెస్ట్ కూడా మనకు ఇమ్మీడియట్గా ఫోన్లో అదే రోజు లేదంటే 24 అవర్స్లో సంబంధిత రోగికి మరియు మెడికల్ ఆఫీసర్కు ఫోన్లో ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది పాజిటివ్ ఉన్నట్టయితే. అట్లాంటి పాజిటివ్ ఉన్న దగ్గర మా దగ్గర ఉన్న సబ్ యూనిట్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా, మా మెడికల్ సిబ్బంది వస్తున్నారా లేదా తెలుసుకొని వాళ్ళ ఇల్లే కాకుండా వాళ్ళ ఇంటి చుట్టూ 100 ఇళ్లలో సర్వే చేయడం జరిగి దోమ నివారణ కార్యక్రమాలను జరిపించడం చేస్తారు మా వాళ్ళు. మా ఈ డెంగ్యూలో కూడా ప్రాథమిక చికిత్స అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులకు వీటికి పారాసెటమాల్ తీసుకోవడం మరియు లిక్విడ్స్ అంటే ఓఆర్ఎస్ కానీ, నీళ్లు కానీ, పళ్ళ రసాలు కానీ ఏవైనా సరే లిక్విడ్స్ అధికంగా తీసుకోవడం చేయాలి. హాస్పిటలైజేషన్ అనేది చాలా లేట్ స్టేజ్లో అవసరం పడుతుంది. మనం ప్రాథమికంగా
ఈ కరెక్ట్ జాగ్రత్తలు పాటించినట్టయితే ఇంటి వద్దనే రికవరీ కావడం జరుగుతుంది. పేషెంటు సివియర్ స్టేజ్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని మనకు ప్లేట్లెట్ కణాలు తగ్గి అస్వస్థకు గురై చనిపోవడం అనేది చాలా రేర్గా జరిగేది, చాలా నిర్లక్ష్యం చేస్తే జరిగేది. సకాలంలో మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ సమస్య ఉండదు. ప్రస్తుతము మరి గతంలో లేని విధంగా శీతలము అనేటువంటిది చాలా ఉంది. దీనివల్ల మరి ఓల్డేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరియు అనేకమైనటువంటి నరాల వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, అనేక వివిధ వ్యాధులకు రుగ్మతలకు సంబంధించి మరి ప్రముఖ వైద్యులుగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఈ అతి శీతల వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్ కానీ మఫ్లర్ కానీ కంపల్సరీ ధరించాలి. ఈ అతిశీతలంతో ఏమైందంటే మనకు కొంతవరకు ఈ రెస్పిరేటరీ ఫ్లూ లాంటి జలుబు, దగ్గు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతేనే చలిలో బయటికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ వెళ్ళినట్టయితే సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలో మరి 3 డివిజన్ పరిధిలో మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నటువంటి సేవలు, రక్త నమూనాలు కావచ్చు, ఇతరతల సేవలు కావచ్చు, ఏ విధంగా అందించబోతున్నారు, ఎన్ని రకాల సేవలు మరి అతి సామాన్యుడు వినియోగించుకోవచ్చు? మన డివిజన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు జరుగుతున్నాయి. అంటే మన దగ్గరనే జరగవి, మన దగ్గర పేషెంట్ను పిలిచి శాంపుల్ తీసుకొని శాంపుల్ కలెక్ట్ చేసి ఒక వెహికల్ ద్వారా మనం నిజామాబాద్లో టీ హబ్కు పంపిస్తాం. అన్ని రకాల రక్త పరీక్షలు, పేషెంట్లు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది షుగర్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఇంకా బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, ఇట్లాంటి ఏ టెస్ట్లు అయినా మనకన్నీ ఇప్పుడు గవర్నమెంట్లోనే అవైలబుల్ ఉన్నాయి. అది మీ జస్ట్ ఆధార్ కార్డుతో మన పిఎస్సికి వస్తే సరిపోతుంది. డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత అవసరమైన పేషెంట్లకు అక్కడే శాంపుల్ తీయడం జరుగుతుంది. ఆ శాంపుల్ను ఒక ప్రత్యేక వాహనం ద్వారా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీ హబ్కు పంపిస్తాం. దాని నుంచి మనకు రిపోర్ట్లు పేషెంట్ ఫోన్ నంబర్కు మరియు సంబంధిత మెడికల్ ఆఫీసర్కు 24 గంటలలో దాని రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ డే పేషెంట్ పిహెచ్సికి వెళ్ళి వారి పరీక్షలను చూసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకిప్పుడు పిహెచ్సి లెవెల్లోనే బీపీ, షుగర్ కూడా అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. టీబీ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఇంకా మామూలుగా రొటీన్ ఓపీలో ఉండే దగ్గు, జ్వరము ఇట్లాంటి వాటి కోసం పారాసిటమాలు, కాఫ్ సిరప్లు, యాంటీబయాటిక్స్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి పిఎస్సి లెవెల్లో. కుక్కకాటు, పాముకాటు ఇంజెక్షన్లు కూడా మనకు పిఎస్సి లెవెల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ టీబీకి సంబంధించి గ్రామ స్థాయిలోనే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పేషెంట్ శాంపుల్ను కలెక్ట్ చేసి తెమ్మడని కలెక్ట్ చేసి దాన్ని కూడా టీ హబ్కు పంపించడం, పోయే వెహికల్ ద్వారా నిజామాబాద్ పంపించడం జరుగుతుంది. అక్కడ పరీక్ష చేసి ఒకవేళ పాజిటివ్ ఉన్నట్టయితే 6 నెలలు పేషెంట్కు ఫ్రీగా ఇంటి వద్దకే మందులు ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ వాడిన రోజులు వాళ్ళకి ప్రభుత్వం తరఫున నెలకు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చేసరికి గర్భిణీ స్త్రీలకు నెల నెల పరీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు అవసరమైన న్యూట్రిషన్ కిట్లు, రెండుసార్లు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు పోషకాహారం కోసం. నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది మన 3 ప్రభుత్వ ఆసుపత్రి మరియు బాల్కొండ. ఇక్కడ మనకు సిజేరియన్ ఫెసిలిటీ కూడా ఉంది అవసరమైన వాళ్లకు. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసరికి అన్ని రకాల టీకాలు గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలు ఇస్తారు, పిఎస్సిలో ఇస్తారు. మన ఏరియా హాస్పిటల్లో కూడా అన్ని రకాల టీకాలు కూడా చిన్నపిల్లలకు అందుబాటులో ఉన్నాయి.